నేను చెప్పేది రండి, ఒక నిమిషం. నేను కన్క్లూడ్ చేసేనండి, నేను కన్క్లూడ్ చేయలేండి. ఇక్కడ కూర్చున్న తర్వాత అందరి ముందు నేను చెప్పి బిల్ మూవ్ చేయించాం. బిల్ మూవ్ చేసిన తర్వాత ఈయన్ని మనం మాట్లాడమన్నాం. ఆయన మాట్లాడుతుండగా అశోక్ బాబు గారు వచ్చి ఇది ఈ రెండు ఇచ్చారు. ఏది 143 మీద రెండు లేదు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ రోజున ఏం కూడా ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. కానీ చెప్పేదండి తీసుకొచ్చి ఇచ్చారు, కానీ దాన్ని వినండి, ప్లీజ్ వినండి. తీసుకొచ్చి ఇచ్చారు వాస్తవం. కానీ దాన్ని మూమెంట్ లో పెట్టలే, దాన్ని రిజర్వేషన్ ఏమంటుందండి, దీన్ని మూవ్ చేయాలా, ఎందుకంటే ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. నమస్కారం అందరికీ. నా పేరు మౌలానా అబ్దుల్ అజీజ్, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని. బొత్స సత్యనారాయణ, ఖబర్దార్, ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు మండలిలో చైర్మన్ గా ఉండే ముస్లిం నాయకుడిని పట్టుకుని ఎవరే నువ్వు ముస్లిం పుట్టావా అని అడగటం ఏంది? అసలు నువ్వు మాట్లాడుతున్నా ఈ భాష ఏంది? అసలు నువ్వు సారాయి కేసులో ఉన్నావు, బ్రోకర్ కేసులో ఉండవు, వోక్స్ వాగన్ కేసుల్లో ఉండవు నువ్వు. అసలు షరీఫ్ భాయికి నీకు పోలీసులో మచ్చలేని నాయకుడు, 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయంలో ఉంటే ఒక్క మచ్చలేని నాయకుడు ఈ ఆంధ్రాలో ఉన్నాడంటే మన షరీఫ్ భాయ్ గారు. నువ్వు ఏమైనా రాజకీయంగా ఉంటే ఏమైనా మాట్లాడు, దాని గురించి మేము రావు. ఎందుకంటే రాజకీయంలో ఉన్నాడు ఆయన ఏమైనా, కానీ ఒక ముస్లింగా నువ్వు ముస్లింకి పుట్టావా అంటే నువ్వు ఎవరికి పుట్టావు? నీ అమ్మని పోయి ఎవరికి పుట్టావో, నీ డిఎన్ఏ నువ్వు పోయి అసలు నువ్వు చెక్ చేసుకో. నువ్వు ముస్లింగా సాయిబుగా ఆ మాటలు రాకూడదు. నువ్వు బీజేపీ వాళ్లతో కుమ్మకైపోయి అసలు ముస్లింల మీద ఎన్ఆర్ఏ ఎన్సీఏ ఇవన్నీ ఎన్పీఆర్ తీసుకుని వస్తే దాని మీద అసెంబ్లీలో బిల్ పెట్టాలంటే అది వదిలేసి ఈ దీని గురించి వచ్చి మా అసలు ముస్లిం నాయకుడిని, ఒక మచ్చలేని నాయకుడిని నువ్వు ఇట్లా ఒక ముస్లింగా పుట్టావా అంటే నీకు మా ఎమ్మెల్సీ షరీఫ్ గారికి, చైర్మన్ గారికి అడిగే అర్హత ఉంది. బేహోఫ్ నువ్వు ఏమనుకుంటున్నావు, నీ అర్హత ఏంది? మొన్న అసెంబ్లీలో నువ్వు విజయమ్మనే విజయ అని పిలిచిన దౌర్భాగ్యులు నువ్వు. నీకు తీసుకుని వచ్చి సిగ్గు లేకుండా శ్రమ లేకుండా పార్టీలో పెట్టుకున్నారు. అసలు ఏమో అసలు ఈ రాజకీయానికి ఇది ఉందా? ఒక పెద్ద లేడీస్ ని పెట్టుకుని నువ్వు విజయ అని పిలిచావే, అసలు నీకు ఆడవాళ్ల మీద గౌరవం లేదు, ముస్లింలంటే గౌరవం లేదు. ఒక పెద్ద మనిషి గోతికి సరిపోవు నువ్వు, కాలు ఆయన గోతికి కూడా సరిపోవు నువ్వు. హెచ్చరిస్తున్నాం నువ్వు కానీ ఆయనకు, మా ముస్లిం నాయకుడు షరీఫ్ పైన కానీ క్షమాపణ కోరకపోతే, క్షమాపణ చెప్పకపోతే నీ బొమ్మల్ని అన్ని ఆంధ్రప్రదేశ్ లో కాల్చి బూర్దులు చేసి చెప్పుల దండులు వేసి నీకు కొడతాం. ఖబర్దార్ ఏమనుకుంటున్నావు? ఒకసారి నువ్వు ముందు ఈరోజు క్షమాపణ కోరు, లేకపోతే ముస్లింలు అందరూ నీ ఛీ అని నీకు నీ కుటుంబానికి వెలివేస్తారని నేను చెప్పుకుంటూ హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడామంటే నిన్ను నారిగా కోస్తానని. మాకు సంస్కారం ఉంది, ఎదో అన్నా కో అని చెప్పగలం, కానీ అది అడ్డు వస్తుంది. మేము కూడా పెద్దలకి గౌరవించాలని మా మతం, మా పెద్ద మనుషులు మాకు నేర్పారు. దానికోసం అని నోరు ఉంది, కానీ మేము కూడా అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం. అది నేర్చుకో నువ్వు ముందు. ఒక మినిస్టర్ గా అయ్యి నువ్వు కోడలు నాని అనిలు ఏమనుకుంటున్నారా? మీరు ముస్లిం ఓట్లతో గెలిచి ముస్లింని ఇట్లా మాట్లాడతారా? ఈరోజు ఎన్పీఆర్ ని తీసేయమంటే తీయటం లేదు, ఆ దమ్ము లేదు మీకు. వాళ్ల కాళ్ల మీద పడి మీరు ఇది చేసుకుని అక్కడ ఓట్లు పోయి వేశారు. అడిగారా అసలు నీకు నరేంద్ర మోడీ ఓట్లు ఆడే ఏమని అక్కడ పార్లమెంట్ లో ఎందుకు వేశావు? ఈరోజు ముస్లింని తిప్పుతున్నావు నువ్వు.
జాగ్రత్త, ఖబర్దార్ బొత్స ఏమనుకుంటున్నావు, క్షమాపణ కోరు ఈ రోజు, లేకపోతే నీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.